కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు సెల్స్ అనమాట, స్పర్మటోగోనియా ఒకటి, సెరటోలీ సెల్స్ ఒకటి, లేడిత్ సెల్స్ ఒకటి. స్పర్మటోగోనియా ఏమో స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత సెరటోలీ సెల్స్ ఏమో సపోర్టింగ్ సెల్స్ అనమాట, లేడిత్ సెల్స్ బయట ఉంటాయి, వాటిని ఇంటర్స్టీషియల్ సెల్స్ అని కూడా అంటాం. అవే మెయిన్గా టెస్టోస్టెరోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. యూజువల్గా క్వశ్చన్స్లో మనకు కన్ఫ్యూజ్ అయ్యేది సెరటోలీ సెల్స్లోను లేడిత్ సెల్స్లోను, ఏది టెస్టోస్టెరోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏది సపోర్టింగ్ అని. సెరటోలీ ఎస్ ఫర్ ఎల్ ఎస్ సపోర్టింగ్ అని గుర్తుపెట్టేసుకున్నాను అంతే. లేడిత్ సెల్స్ అంటే మనకి టెస్టోస్టెరోన్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్, ఎక్కువ అక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. సో తర్వాత రీటి టెస్టిస్. సో ఇది మామూలుగా టెస్టిస్ అనమాట. ఈ టెస్టిస్కి ఇక్కడ ఇవి కనిపించే వీటిని రీటి టెస్టిస్ అంటారు. సో ఈ రీటి టెస్టిస్ తర్వాత వచ్చేది ఈ ఎపిడిడిమిస్ అనమాట. ఇది ఎపిడిడిమిస్కి కూడా పార్ట్స్ ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఎపిడిడిమిస్, ఇదేమో హెడ్ ఆఫ్ ద ఎపిడిడిమిస్, ఇదేమో బాడీ ఆఫ్ ద ఎపిడిడిమిస్, ఇదేమో టెయిల్ ఆఫ్ ద ఎపిడిడిమిస్. ఓకే. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, దాని తర్వాత వాస్ ఎఫరెన్షియా త్రూ రీటి టెస్టిస్. సో ఇక్కడ సారీ ఇక్కడ దాకా ఇదేమో రీటి టెస్టిస్, రీటి టెస్టిస్ పైన వచ్చేది వాస్ ఎఫరెన్షియా, వాస్ ఎఫరెన్షియా తర్వాత ఎపిడిడిమిస్ వస్తుంది. సో ఎపిడిడిమిస్ ఏమో టెస్టిస్కి పైనగా ఉంటుంది. సో ఎపిడిడిమిస్లో కూడా త్రీ పార్ట్స్, హెడ్ ఆఫ్ ద ఎపిడిడిమిస్, బాడీ ఆఫ్ ద ఎపిడిడిమిస్, టెయిల్ ఆఫ్ ద ఎపిడిడిమిస్. దాని తర్వాత వచ్చేది వాస్ డిఫరెన్షియా. వాస్ డిఫరెన్షియా లోపల వెళ్ళి యూరినరీ బ్లాడర్ చుట్టూ తిరిగి మనకి యురెత్రాలో కలిసిపోద్ది. సో వాస్ డిఫరెన్షియా వచ్చి మధ్యలో కనెక్షన్స్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇది మనకి వాస్ డిఫరెన్షియా అనమాట. సో ఇలా పైకి వచ్చి వాస్ డిఫరెన్షియా. ఇంకొకసారి చెప్తాను, రీటి టెస్టిస్, రీటి టెస్టిస్ తర్వాత వచ్చేది వాస్ డిఫరెన్షియా, వాస్ డిఫరెన్షియా తర్వాత వచ్చేది ఎపిడిడిమిస్, ఎపిడిడిమిస్ తర్వాత వచ్చేది వాస్ డిఫరెన్షియా. ఈ వాస్ డిఫరెన్స్ వచ్చి ఇలా పైకి వెళ్ళి ఈ యూరినరీ బ్లాడర్ చుట్టూ తిరిగి ఇక్కడ ఉండే ఈ యురెత్రా దగ్గర కలిసిపోతుంది. ఈ యురెత్రా దగ్గర కలిసిపోయేటప్పుడు దానికి ఇక్కడ సెమినల్ వెసికల్ ఉంది కదా, ఈ సెమినల్ వెసికల్ ఒక ట్యూబ్ని ఇస్తుంది అనమాట. సో ఓపెన్ యురెత్రాలో ఓపెన్ అయ్యే ముందు, సో ఓపెన్స్ ఇంటూ యురెత్రా యాజ్ ఎజాక్యులేటరీ డక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట, ఎజెక్షన్ చేసి వదిలే డక్ట్గా. సో దీని ఫంక్షన్స్ ఏంటంటే మామూలుగా విచ్ స్టోర్స్ ద స్పర్మ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ ద స్పర్మ్స్ ఫ్రమ్ టెస్టిస్ టు యురెత్రా వరకు స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట ఈ వాస్ డిఫరెన్స్ ఇవన్నీ. సో యురెత్రా అనేది యూరినరీ బ్లాడర్ దగ్గర ఫస్ట్ ఆరిజినేట్ అవుతుంది, త్రూ అవుట్ ద పెన్నిస్ ఎక్స్టెండ్ అయ్యి ఫైనల్గా ఈ గ్లాన్స్ పెన్నిస్ చివరిగా ఓపెన్ అయిపోతుంది. దాన్ని ఆ ఓపెనింగ్నే మనం ఏమంటామంటే యూరినరీ మియాటస్ అంటాం. తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా, అదే పెన్నిస్, ఇది ఎక్స్టర్నల్ కప్లేటరీ ఆర్గాన్ అంటాము. సో విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ స్పెషల్ టిష్యూ, అది ఎరెక్షన్కి ఫంక్షన్ అయ్యేలాగా తయారై ఉంటుంది. డిస్టల్ ఎండ్కేమో గ్లాన్స్ పెన్నిస్, మిగతా డిస్టల్ అండ్ గ్లాన్స్ పెన్నిస్ మీద ఉండే లూజ్ స్కిన్ని ఫోర్ స్కిన్ అంటారు. తర్వాత యాక్సెసరీ గ్లాన్స్ వచ్చి మూడు, సెమినల్ వెసికల్ విచ్ ఈస్ పేర్, ప్రోస్టేట్ గ్లాండ్ మాత్రం ఒకటే బ్లాడర్ కింద ఉంటుంది. దాని తర్వాత వచ్చేది బల్బో యురెత్రల్ గ్లాండ్స్, ఇది కూడా పేర్డ్. తర్వాత సెమినల్ ప్లాస్మా, సో ఇవన్నీ రిలీజ్ చేసే వాటిని సెమినల్ ప్లాస్మా అంటాం. సో ఇందులో మనకి ఈ సెమినల్ వెసికల్ రిలీజ్ చేసేది తప్ప మిగతా రెండు ఏమో ఆల్కలైన్ అనమాట, ఇది మాత్రం కొంచెం అసిడిక్గా ఉంటుంది. సో ప్లాస్మా విచ్ ఈస్ రిచ్ ఇన్ ఫ్రక్టోస్, దీంట్లో ఉండే షుగర్ వచ్చి ఫ్రక్టోస్. తర్వాత కాల్షియం ఉంటుంది, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, హైలురోనిడేస్, ఈ ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. హైలురోనిడేస్ వల్లే మనకు ఆ స్పర్మ్ అనేది ఈ ఎగ్ లోపల చొచ్చుకుపోగలదు. సో విచ్ హెల్ప్స్ ఇన్ బల్బో యురెత్రల్ గ్లాండ్స్ అయితే లూబ్రికేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా పెల్విక్ రీజియన్లో ఉంటుంది. వీటిల్లో పేర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, ఆ ఓవరీస్కి అటువైపు ఇటువైపు ఫెలోపియన్ ట్యూబ్స్ అని అయినా అంటాం, లేదా ఓవీ డక్స్ అయినా అంటాం. తర్వాత యూట్రస్, దాని తర్వాత సర్విక్స్, సర్విక్స్ తర్వాత వెజైనా, వెజైనా తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియాకి ఒక పేరు ఉంది, వుల్వా అంటారు. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా మొత్తానికి ఒక పేరు అది. సో ఓవీ డక్స్, యుట్రస్, వెజైనా ఇవన్నీ యాక్సెసరీ డక్స్ అనమాట. మనకి ఎలాగైతే వాస్ డిఫరెన్షియా, ఎపిడిడిమిస్, వాస్ డిఫరెన్స్ అనేవి యాక్సెసరీ డక్సో, ఫీమేల్లో కూడా ఇవి యాక్సెసరీ డక్స్ కిందకు వస్తాయి. సో ఏ పేర్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్, సో విచ్ నౌరిషస్ ద బేబీ.
all parts are integrated structurally and functionally to support and process the ovulation. So okoka part ki okoka meaning untundannamata. Ippudu for example ovaries, ovaries pane enti egg ni release cheyadam. Fallopian tube yokka pane enti aa egg ni transport cheyadam ledha fertilization cheyadam. Fertilization jarigede fallopian tube lo. Dan tarvata uterus, uterus enti zygote ni implantation chesukoni ఆ బేబీని ఎంబ్రియో ఎంబ్రియో నుంచి ఫీటస్గా బేబీని డెవలప్ చేయాలి. ఒక 38 to 40 weeks క్యారీ చేయాలి, దాన్ని జెస్టేషన్ పీరియడ్ అంటాం. తర్వాత సర్వీక్స్, సర్వీక్స్ ఈ వెజైనాకి యుట్రస్కి మధ్యలో ఉండే ఒక ప్యాసేజ్ అనమాట. తర్వాత వెజైనా, వెజైనా ద్వారా మనకి బర్త్ కెనాల్ అని కూడా అంటాం వెజైని, వెజైనాని, ఎందుకంటే అక్కడ నుంచి బేబీ బయటకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మెన్సల్ మెన్స్ట్రల్ ఫ్లో కూడా అక్కడ నుంచే బయటకు వస్తుంది కాబట్టి. తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా. సో యూజువల్గా ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క క్రాస్ సెక్షన్, సెక్షనల్ వ్యూ ఇది, లాంగిట్యూడనల్ సెక్షన్ ఇది. సో ఇది యాక్చువల్గా రెక్టమ్ అన్నమాట, రెక్టము యానస్. ఇక్కడ కనిపించేది యూరినరీ బ్లాడర్, ఇది యుట్రస్. తర్వాత ఇది సర్విక్స్ అన్నమాట, ఇది వెజైనా. వెజైనాకి తర్వాత యుట్రస్కి మధ్యలో ఉండేదాన్నే మనం సర్విక్స్ అంటాం. ఇది వెజైనల్ ఓపెనింగ్ అన్నమాట. ఇక్కడ బయట కనిపించేదే ఉల్వా, ఇదంతా కలిస్తే ఉల్వా అంటాం. వీటిని ఎక్స్టర్నల్ జెనిటాలియా అంటాం. సో ఉల్వాలో ఉండే పార్ట్స్ ఏంటంటే లెబియా మెజోరా, లెబియా మైనోరా, క్లిటోరిస్, ఈ మూడు ఉల్వాలో ఉండే మేజర్ పార్ట్స్ అన్నమాట. సో ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఓవరీస్, ఈ ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి. ప్రతి ఒక్క పార్ట్కి ఒక ఫంక్షనింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టేసుకోండి చాలు. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉండే ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, లేదంటే ఫర్టిలైజేషన్ చేస్తుంది. ఇక్కడే మనకి ఫర్టిలైజేషన్ జరిగేదే, మీటింగ్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ జరిగేదే మనకి ఫెలోపియన్ ట్యూబ్లో. దాని తర్వాత ఇది యుట్రస్. సో ఇది సర్విక్స్, ఈ సర్విక్స్కి తర్వాత వస్తే ఇది వెజైనా, దీన్నే బర్త్ కెనాల్ అంటాం. ఈ ఫింగర్ లాగా కనిపించేదాన్నే ఫింబ్రియే అంటారు. తర్వాత ఈ ఫెలోపియన్ ట్యూబ్కి 3 పార్ట్స్ ఉంటాయి, ఇన్ఫండిబులం, యాంపులా, ఇస్థమస్. ఇన్ఫండిబులం, యాంపులా, ఇస్థమస్, ఈ మూడింటిని కలిపే ఫెలోపియన్ ట్యూబ్ అంటాం. సో మనకి యాంపులా దగ్గర ఫర్టిలైజేషన్ జరుగుద్ది, స్పర్మ్ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి మీట్ అవుతుంది అన్నమాట ఎగ్. ఎగ్ ఇక్కడ అరౌండ్ 24 to 48 hours ఇక్కడ వెయిట్ చేస్తుంది ఓవ్యులేషన్ తర్వాత స్పర్మ్ కోసం. ఇన్ కేస్ స్పర్మ్ రాకపోతే అప్పుడు ఇక్కడ ప్రిపేర్ అయిన ఎండోమెట్రియం లేయరు అన్నీ కలిపి ఈ స్లగ్గిష్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది మెన్స్ట్రల్ ఫ్లో లాగా. సో ఓవరీస్, సో ఓవరీస్ విచ్ ఇస్ ఎ పేర్ ఆఫ్ గొనాట్స్, గొనాట్స్ అని పిలవాలి, ఎందుకంటే అవి గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అట్ ద సేమ్ టైమ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో విత్ దిస్ ఇస్ ఆల్సో ప్రొడ్యూస్ ద సెవరల్ ఫీమేల్ స్టీరాయిడ్. మనకి బాగా తెలిసిన 2 హార్మోన్స్ వచ్చి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, కానీ ఇంకా చాలా హార్మోన్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి యాంటీరియర్ పిట్యూటరీ ఒక 2 గొనడోట్రోపిన్ హార్మోన్ ని సెక్రిట్ చేస్తాయి, వాటి పేర్లు ఏంటి, యాంటీరియర్ పిట్యూటరీ సెక్రిట్ చేస్తుంది వాటి పేరు లూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లూటినైజింగ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ జరగాలంటే లూటినైజింగ్ హార్మోన్ రావాల్సిందే, లూటినైజింగ్ హార్మోన్ సరిగ్గా రాకపోతే ఓవ్యులేషన్ టైంకి జరగదు. సో మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఫీమేల్ సెకండరీ క్యారెక్టర్స్ ని, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఫీమేల్ యొక్క వాయిస్, హెయిర్ గ్రోత్, బియర్డ్ అండ్ ముస్టాచ్ రాకపోవడం, బ్రెస్ట్ డెవలప్మెంట్, బాడీ టైపు, ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది అన్నమాట ఈస్ట్రోజన్. ప్రోజెస్టిరాన్, ప్రో జెస్టేషన్ అని అర్థం, అంటే మనకి ప్రెగ్నెన్సీకి ముందు రిలీజ్ అవుతుంది హార్మోను, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో కాబట్టి దానికి ఆ పేరు ప్రోజెస్టిరాన్. సో ఇది స్టీరాయిడ్ హార్మోన్ కాబట్టి స్టీరాన్. ఓకే, సో ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు కదా, ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు యూరిన్ శాంపుల్ దాని మీద వేస్తారు, ఆ స్ట్రిప్ మీద. ఆ స్ట్రిప్ మీద వేసినప్పుడు 2 లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నమాట, ఒక్క లైన్ వస్తే ప్రెగ్నెన్సీ నెగిటివ్. ఇది యూజువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్, హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటారు దీన్ని. దీనికి రెస్పాన్సిబుల్ అయిన హార్మోన్ పేరు చెప్పండి. ఒక హార్మోన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ పాజిటివ్.
అది ఏంటి ఆ కాదు ప్రొజెస్టిరాన్ కాదు ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట హెచ్సిజి హెచ్సిజి హ్యూమన్ కోరియోనిక్ గొనడోట్రోపిన్ ఈ హార్మోను ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్ లో అంటే ఇంప్లాంటేషన్ జరిగాక ఒక 3 వీక్స్ అప్పుడు యూరిన్ లో రిలీజ్ అవుతుంది అనమాట ఈ హార్మోన్ ఈ హార్మోన్ ఉంటేనే ఆ స్ట్రిప్ మీద ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది ఈ హార్మోన్ కానీ యూరిన్ లో లేకపోతే నెగిటివ్ వస్తుంది ఇదే మెయిన్ రీజన్ అనమాట ఓకేనా హెచ్సిజి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ హార్మోన్ అది హ్యూమన్ కోరియోనిక్ గొనడోట్రోపిన్ దాని ఫుల్ ఫామ్ దాని తర్వాత ఓవరీస్ ఎక్కడ ఉంటాయి లోవర్ అబ్డోమినల్ రీజన్ లో పెల్విక్ రీజన్ లో ఉంటాయి ఇవి చాలా చిన్నవి అనమాట టెస్టిస్ కంటే కూడా ఓవరీ చిన్నది ఇవి 2 to 4 సెంటీమీటర్స్ ఉంటాయి ఇవి పెల్విక్ లిగమెంట్స్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది పెల్విక్ రీజన్ కి సో ఓవరీస్ పైన ఒక సన్నటి ఎపిథీలియం ఉంటుంది దాన్నే మనం అక్కడైతే క్యూనికా ఆల్బుజీనియా అన్నాం ఇక్కడైతే ఓవేరియన్ స్ట్రోమా అంటారు సో ఓవేరియన్ స్ట్రోమాలో 2 జోన్స్ ఉంటాయి బయట ఉండేది ఎప్పుడు కూడా కార్టెక్స్ అనే పిలుస్తాం లోపల ఉండేదాన్ని మెడుల్లా అంటాం సో కార్టెక్స్ ద పెరిఫెరల్ కార్టెక్స్ ఫాలికల్స్ ఆర్ ప్రెసెంట్ మెడుల్లాలో ఏంటంటే బ్లడ్ వెసల్స్ ఇంకా ఓవేరియన్ లిగమెంట్స్ ఉంటాయి బయట ఉండే వాటి మీదే ఫాలికల్స్ ఉంటాయి ఫాలికల్స్ అంటే చిన్న చిన్న ఎగ్స్ అన్నమాట మనకి మంత్లీ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఇది అన్నమాట ఎంటర్ నేను ఈజీగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఓవరీ ఇది ఓవరీ ఇది ఎంటైర్ థింగ్ వచ్చి ఓవరీ ఈ ఓవరీలో ఈ బయటదంతా కార్టెక్స్ అన్నమాట ఈ కార్టెక్స్ లోనే ఫాలికల్స్ ఉంటాయి ఈ లోపల మెడుల్లాలో ఈ బ్లడ్ వెసల్స్ ఉంటాయి ఇది మామూలుగా ఇది ప్రైమార్డియల్ ఫాలికల్స్ అంటారు ఈ ప్రైమార్డియల్ ఫాలికల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే బేబీ కడుపులో ఉండేటప్పుడు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం మనం మదర్ కడుపులో బేబీగా ఉండేటప్పుడే ఈ ప్రైమార్డియల్ ఫాలికల్స్ ఫామ్ అయిపోతాయి సో ఈ ప్రైమార్డియల్ ఫాలికల్స్ అంటే ఇవేం చేస్తాయంటే మియోసిస్ లోని ప్రోఫేజ్ 1 లో లాక్ అయిపోయి ఉంటాయి మియోసిస్ 1 దట్టు ప్రోఫేజ్ 1 లో లాక్ అయిపోయి ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మియోసిస్ 1 ప్రోఫేజ్ 1 లో ఈ ప్రైమార్డియల్ ఫాలికల్స్ లాక్ అయిపోయి ఉంటాయి మనకి అరౌండ్ 1 మిలియన్ ఎగ్స్ ఉంటాయి అంతే పర్ ఓవరీ 1 మిలియన్ ఎగ్స్ ఉంటాయి అవి తర్వాత కొన్ని కొన్ని డీజెనరేట్ అయిపోయి అరౌండ్ 60,000 ఎగ్స్ ఫిక్స్ అయిపోతాయి పర్ ఓవరీ 60,000 ఎగ్స్ అంతే ఇంతకు మించి పెరగవు తగ్గవు సో మనకేంటంటే మామూలుగా మేల్స్ కి అలా కాదు మేల్స్ కి త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి మనకి మెనోపాస్ అనేది ఒకటి ఉంటుంది అది ఒక 45 to 50 ఇయర్స్ మధ్యలో మెనోపాస్ వచ్చిన తర్వాత రీప్రొడక్టివ్ ఇయర్స్ అయిపోతాయి ఇంకా ఫీమేల్ వచ్చి పిల్లల్ని కనలేదు పిల్లల్ని బేర్ చేయలేదు అనమాట మెన్స్ట్రల్స్ ఆగిపోతాయి మేల్స్ కి అలా కాదు దే విల్ బి రీప్రొడక్టివ్లీ యాక్టివ్ టిల్ దేర్ లైఫ్ లాంగ్ సో ఇది ప్రైమార్డియల్ ఫాలికల్స్ అనమాట ఇది ఏ స్టేజ్ లో లాక్ అవుద్ది మియోసిస్ 1 ప్రోఫేజ్ 1 లో లాక్ అయిపోయి ఉంటుంది సో మనం బేబీగా ఉన్నప్పుడు మన కడుపులో ఇలా మన మదర్ కడుపులో ఉండేటప్పుడే ఇవి ఫామ్ అయిపోయి ఉంటాయి అనమాట ఫామ్ అయిపోయి ఉండే ఒక 60,000 పర్ ఓవరీ ఒక 60,000 ప్రైమార్డియల్ ఫాలికల్స్ ఉంటాయి సో ఇవి తర్వాత ఏమవుతాయంటే ప్రైమరీ ఫాలికల్స్ అవుతాయి ఈ ప్రైమరీ ఫాలికల్స్ కాస్త సెకండరీ ఫాలికల్ అవుతుంది ఈ సెకండరీ ఫాలికల్ కాస్త టెరిషరీ ఫాలికల్ అవుతుంది ఈ టెరిషరీ ఫాలికల్ కాస్త ఫైనల్ గా గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది సో ఇది ప్రైమరీ ఓకే ఇది సెకండరీ ఇది టెరిషరీ ఇది గ్రాఫియన్ ఓకే ఈ సెంటర్ లో కనిపించేదే ఎగ్ అన్నమాట సో ఇక్కడ వరకు కూడా మియోసిస్ 1 లోనే ఉంటుంది ఓకే మియోసిస్ 1 లోనే ఉంటుంది ఇది సో మియోసిస్ 1 ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్ గా సపరేట్ అవుతుందో ఇది గ్రాఫియన్ ఫాలికల్ అన్నమాట ఈ గ్రాఫియన్ ఫాలికల్ వచ్చి ఫైనల్ స్టేజ్ అన్నమాట ఇక్కడకి వచ్చినప్పుడు ఫైనల్ గా మియోసిస్ 1 కంప్లీట్ అయిపోతుంది మియోసిస్ 1 కంప్లీట్ అయిపోయాక ఏమవుతుంది చెప్పండి సో టెరిషరీ ఫాలికల్ నుంచి గ్రాఫియన్ ఫాలికల్ వెళ్ళే స్టేజ్ లో మియోసిస్ 1 కంప్లీట్ అవుతుంది అప్పుడు ఎన్ని సెల్స్ వస్తాయి అప్పుడు ఎన్ని సెల్స్ వస్తాయి ఎన్ని ఎన్ని సెల్స్ వస్తాయి ఫస్ట్ మియోసిస్ కంప్లీట్ అయ్యాక కమాన్
ఫస్ట్ మియోసిస్ కంప్లీట్ అయ్యాక ఎన్ని సెల్స్ వస్తాయి? ఒక సెల్ మియోసిస్ లోపలికి ఎంటర్ అయింది, సో అది మియోసిస్ వన్ ని కంప్లీట్ చేసుకుంది, అప్పుడు ఎన్ని సెల్స్ మిగులుతాయి ఆ సెల్ డివిజన్ లో? రెండు సెల్స్ వస్తాయి. మామూలుగా మియోసిస్ టూ తర్వాత కదా దానికి ఫోర్ సెల్స్ వస్తాయి. మియోసిస్ టూ తర్వాత కదా ఫోర్ సెల్స్ వస్తాయి. మియోసిస్ వన్ లో టూ సెల్సే కదా వస్తాయి. గుర్తొచ్చిందా? ఓకే, సో ఇక్కడ మియోసిస్ వన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ టూ సెల్స్ ఉంటాయి, ఒకదాన్ని పోలార్ బాడీ అంటాం, ఇంకొకటి ఎగ్ సెల్ అనమాట. ఈ పోలార్ బాడీ ఏం చేస్తుంది అంటే దీనికి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఎగ్ సెల్ అవుతుంది, ఒకటి పోలార్ బాడీ అవుతుంది, ఫస్ట్ పోలార్ బాడీ. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఎగ్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో రిలీజ్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది ఇది? సో ఎగ్ రిలీజ్ అవ్వడాన్నే మనం ఓవ్యులేషన్ అని పిలుస్తాం. ఆ ఓవ్యులేషన్ కి కావాల్సిన హార్మోనే ల్యూటినైజింగ్ హార్మోన్. ఆ హార్మోనే యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రావాలి. సో ఇలా ఫస్ట్ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ ఎగ్ రిలీజ్ అవ్వడాన్నే మనం ప్యూబర్టీ అంటాం, ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో, అదే మెనార్చ్ అంటారు. సో ఇప్పుడు ఈ గ్రాఫియన్ ఫాలికల్ మిగిలిపోయింది కదా, ఈ ఈ కార్పస్, ఈ పార్ట్ అంతా, ఈ ఫాలికులర్ పార్ట్ అంతా, దీన్నే మనం కార్పస్ లూటియం అంటాం తర్వాత స్టేజెస్ లో. ఈ కార్పస్ లూటియం ఏం చేస్తుంది అంటే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఫర్టిలైజేషన్ జరగద్దో అక్కడ నుంచి ఒక 3 మంత్స్ పాటు ఈ కార్పస్ లూటియమే ప్రొజెస్టిరాన్ ని ఇలా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాలేదంటే ఈ కార్పస్ లూటియం డీజెనరేట్ అయిపోయి కార్పస్ ఆల్బికన్స్ అంటే వైట్ కలర్ లో ఒక స్కార్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఇది ఎంటైర్ అనమాట, ఎంటైర్ మనకి ఎగ్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది అని మీకు ఒక ఓవర్ వ్యూ చెప్పాను. మీకు అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. మ్యామ్, ప్రిమోర్డియల్ ఫాలికల్ స్టేజ్ అనేది బేబీ గర్ల్ స్టేజ్ ఉన్నప్పుడు జరుగుతుందా? అదే, మనం మనం మన మదర్ కడుపులో ఉండేటప్పుడే ప్రైమోర్డియల్ ఫాలికల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అంటే బేబీగా మనం మన మదర్ కడుపులో ఉండేటప్పుడు. అండ్ తర్వాత స్టేజెస్ ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత ప్రైమోర్డియల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనం ప్యూబర్టీకి దగ్గరగా ఉండేటప్పుడు ప్రైమోర్డియల్ ఫాలికల్ కాస్త ప్రైమరీ ఫాలికల్, సెకండరీ, టెరిషరీ, గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది. ఓకే, అలా ఎవ్రీ మంత్. ఇప్పుడు ఇది ఫస్ట్ మంత్ ఇలా రిలీజ్ అయింది కదా, తర్వాత ఏమవుద్ది, ఎవ్రీ మంత్ మళ్ళీ సెకండ్ మంత్ వచ్చేసరికి ఈ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, గ్రాఫికల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఒక సైకిల్. ఓకే మ్యామ్, అలా రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ దాకా కొంచెం క్లారిటీ వచ్చిందా? ఏం కార్తిక్? సో డెవలపింగ్ ఫాలికల్స్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఇప్పుడు నేను చెప్పిందే. మామూలుగా ప్రైమరీ ఫాలికల్ డెవలప్స్ ఇంటూ గ్రాఫియన్ ఫాలికల్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, తర్వాత గ్రాఫియన్ అనమాట. గ్రాఫియన్ వచ్చి ఫైనల్ ఫాలికల్, గ్రాఫియన్ ఫాలికల్ రిలీజ్ చేసేస్తుంది ఎగ్ ని. సో తర్వాత ఒక ఎగ్ మెచ్యూర్ అయింది అంటే అది మనకి మెన్స్ట్రల్ సైకిల్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే 28 డేస్ ఉంటుంది. దాన్ని మెన్స్ట్రల్ సైకిల్ అంటాం, 28 డేస్. ఈ 28 డేస్ లో 14th డేనే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ డే రిలీజ్ అవుతుంది అంటే 14th డే, గుర్తుపెట్టుకోండి. సో గ్రాఫియన్ ఫాలికల్ ఎగ్ ని రిలీజ్ చేసేది ఆన్ 14th డే ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. సో దాన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. సో రిలీజ్ తర్వాత ఈ ఫాలికల్ వచ్చి ఒక బ్లడ్ క్లాట్ లాగా ఉంటుంది, దాన్ని ఎల్లోయిష్ సెల్స్, దాన్ని కార్పస్ ల్యూటియం అంటాం. ఆ రిలీజ్ చేసిన తర్వాత రెమినెంట్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ ఏమవుతుంది అంటే కార్పస్ ల్యూటియం అవుతుంది. అది గ్లాండ్ లాగా పనిచేసి ప్రొజెస్టిరాన్ ని రిలీజ్ చేస్తూనే ఉంటది కంటిన్యూస్ గా. సో ఓవిడక్స్, సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ లోనే మనకి ఈ ఎగ్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఓవిడక్స్, యూట్రస్, వెజైనా ఇవన్నీ ఏంటంటే యాక్సెసరీ డక్స్. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్ కి వస్తే ఫెలోపియన్ ట్యూబ్ వచ్చి ఒక 10-12 సెంటీమీటర్స్ ఉంటుంది. దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటంటే ఇన్ఫాండిబులం, ఆంపులా, ఇస్థమస్. సో ఇన్ఫండిబులం అనేది ఒక ఫింగర్ లాంటి ఒక ప్రొజెక్షన్స్ ని ఇస్తుంది, దాన్నే ఫింబ్రియే అంటాం. సో దాని తర్వాత ఇక్కడ ఒక ఫ్లాస్క్ లాగా ఉంటుంది వైడ్ గా. దాని తర్వాత సన్నగా ఉండేదాన్ని ఆంపులా అని,
ఇంకా సన్నగా ఉండేదాన్ని ఇస్తమస్ అని పిలుస్తాం. ఈ ఇస్తమస్ యూట్రస్ తో కలిసిపోతుంది. తర్వాత యూట్రస్ దాన్ని ఊంబ్ అని కూడా అంటాం అన్నమాట. అంటే బేబీని మోస్తుంది కాబట్టి, బేబీని క్యారీ చేస్తుంది కాబట్టి ఊంబ్ అంటాం, గర్భం అని అర్థం. సో ఒకే యూట్రస్ ఉంటుంది, అది కూడా పెల్విక్ రీజియన్ లో అబ్డోమెన్ కి కిందగా ఉంటుంది. సో అది ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుంది, అది కూడా పెల్విక్ లిగమెంట్స్ ద్వారా హోల్డ్ అయి ఉంటుంది ఆ పొజిషన్ లో. సో యూట్రస్ లోపలే ఎగ్ అనేది అటాచ్ అవుతుంది అనమాట, ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవుతుంది. సో మనకి యూట్రస్ కి కింద వచ్చేదాన్ని సర్విక్స్ అంటాం, చాలా కొంచెం నేరోగా ఉంటుంది. దాని కింద ఉండేదాన్ని వెజైనా అంటాం, దాన్ని బర్త్ కెనాల్ అని కూడా అంటాం. యూట్రస్ వచ్చేసరికి 3 లేయర్స్ ఉంటాయి, పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం. పెరిమెట్రియం వచ్చి బయట లేయర్, మయోమెట్రియం వచ్చి మిడిల్ లేయర్. మయోమెట్రియమే మెయిన్ అన్నమాట డెలివరీ అప్పుడు. అంటే అది మయోమెట్రియం కంట్రాక్ట్ అయితేనే బేబీ అనేది బయటకు వస్తుంది. దాని తర్వాత ఎండోమెట్రియం, ఎండోమెట్రియం అనేది ఇంప్లాంటేషన్ కి, దాని తర్వాత మెన్స్ట్రల్ ఫ్లో అప్పుడు బయటకు వచ్చేది ఎండోమెట్రియం లేయరే. బేబీ ఇంప్లాంట్ అవ్వాలన్నా ఎండోమెట్రియం లేయర్ లోనే ఇంప్లాంట్ అవ్వాలి. తర్వాత ఇన్ కేస్ బేబీ ఇంప్లాంట్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ జరగకపోతే ఆ బయటికి వచ్చేది కూడా ప్రిపరేషన్ ఆఫ్ మయోమెట్రియమే. సో మయోమెట్రియం సైక్లికల్ గా చేంజెస్ కి లోన్ అవుతూ ఉంటుంది. సో మాన్స్ ప్యూబిస్, మాన్స్ ప్యూబిస్, లెబియా మెజోరా, లెబియా మైనోరా, హైమన్, క్లిటోరిస్, ఇవన్నీ కలిసి ఎక్స్టర్నల్ జెనిటాలియా. మాన్స్ ప్యూబిస్ అంటే ఒక ఫ్యాటీ లేయర్ లాగా ఉంటుంది. లెబియా మెజోరా వచ్చి కొంచెం పెద్దదిగా ఉంటుంది లెబియా మైనోరా కంటే కూడా. లెబియా మైనోరా చిన్నదిగా ఉంటుంది కాబట్టే దానికి మైనోరా అని పేరు పెట్టారు. ఇది పెద్దదిగా ఉంటుంది కాబట్టి మెజోరా అని పేరు పెట్టారు. క్లిటోరిస్ అంటే మేల్ కి పెన్నిస్ ఎలాగో ఫీమేల్ కి క్లిటోరిస్ అలాగా. తర్వాత హైమెన్, ఈ హైమెన్ వచ్చి వెజైనాని కవర్ చేసే ఒక సన్నటి లేయర్. సో అది హైమెన్ ఉండడం లేకపోవడం అనేది ఒక వర్జినిటీకి ఒక టెస్ట్ కానే కాదు. తర్వాత మ్యామరీ గ్లాండ్స్, సో ఏ పేర్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ మ్యామరీ గ్లాండ్స్ లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఇది ఒక గ్లాండులర్ టిష్యూ. ఒక్కొక్క మ్యామరీ గ్లాండ్ లో 15 to 20 మ్యామరీ లోబ్స్ ఉంటుంది. సో అవి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆల్వ్యులర్ సెల్స్ ఉంటాయి. ఆల్వ్యులర్ సెల్స్ మనకి ఆల్వ్యులయ్యే మనకి లంగ్స్ లో ఎలాగైతే ఆల్వ్యులై ఉంటుందో మ్యామరీ గ్లాండ్స్ లో కూడా ఆల్వ్యులై ఉంటుంది. అదే మిల్క్ ని సెక్రీట్ చేస్తుంది. ఆ మిల్క్ ఈ మ్యామరీ ట్యూబ్యూల్స్ ద్వారా బయటికి ఇస్తుంది అనమాట. సో ఫైనల్ గా ఒక మ్యామరీ డక్ట్స్, ఈ డక్ట్స్ ద్వారా జాయిన్ అయ్యి దీన్ని యాంపులా అంటాం. ఇక్కడ ఎక్కడైనా సరే ఫ్లాస్క్ లాగా ఎక్స్టెండ్ అయ్యి ఉంటే దాని పేరు యాంపులా. ఫైనల్ గా లాక్టిఫరస్ డక్ లోపల కనెక్ట్ అయ్యి నిప్పుల ద్వారా బయటకు వస్తుంది. ఎప్పుడైతే బేబీ లిప్స్ అనేవి ఆ నిప్పుల దగ్గర సక్ చేస్తుందో అప్పుడే మిల్క్ అనేది బయటకు వస్తుంది. అక్కడ బేబీ సక్ చేయడం అనేది ఒక స్టిమ్యులస్ అనమాట. బేబీ సక్ చేస్తేనే పాలు బయటకు వస్తాయి. సో గ్యామెటోజెనిసిస్. సో మనకి గ్యామెట్స్ అనేవి హ్యాప్లాయిడ్ అనమాట. ఇంకొక విషయం మర్చిపోయాను, గ్యామెటోజెనిసిస్ లో మన ఫస్ట్ మియోసిస్ డివిజన్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోద్ది అని చూసాం. గ్రాఫియన్ ఫాలికల్ తర్వాత ఫస్ట్ మియోసిస్ డివిజన్ కంప్లీట్ అవుద్ది. సెకండ్ మియోసిస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే ఎగ్ అనేది ఈ స్పర్మ్ ని స్పర్మ్ చొచ్చుకొని లోపలికి వస్తుందో ఆ టైంలో సెకండ్ మియోసిస్ జరగద్ది. ఓకేనా, అది చాలా కీ రోల్ అనమాట. కాబట్టి మనకి మియోసిస్ లో 4 రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మియోసిస్ లో ఫైనల్ గా ఒక్కటే ఎగ్సెల్ అయింది, అదే ఫంక్షనల్ అయింది. మొక్కలకి మనకి సేమ్ సిమిలారిటీ అదే. సో ఇక్కడ గ్యామెటోజెనిసిస్ లో ఫామ్ అయ్యే గ్యామెట్స్ వచ్చి హ్యాప్లాయిడ్ అనమాట. మేల్స్ లో అయితే స్పర్మ్స్, ఫీమేల్స్ లో అయితే ఓవమ్. సో మేల్స్ లో స్పర్మటోజెనిసిస్ అంటాం, ఫీమేల్స్ లో అయితే ఊజెనిసిస్ అంటాం. సో స్పర్మటోజెనిసిస్ ఎలా జరుగుద్ది అంటే ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మటోజెనిసిస్, ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ గ్యామెట్. ఆ హ్యాప్లాయిడ్ మేల్ గ్యామెట్స్ కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఫామ్ అవుతాయి. సో దాన్ని స్పర్మాటోజెనిసిస్ అని కూడా అంటాం. సో ఇన్నర్ వాల్ ఆఫ్ ద స్పర్మ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి స్పర్మటోగోనియా సెల్స్. స్పర్మటోగోనియా సెల్స్ స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, సిరటోలే సెల్స్ సపోర్ట్ చేస్తాయి. సో తర్వాత స్పర్మటోజెనిసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టేజెస్. ఒక దాన్ని స్పర్మటిడోజెనిసిస్, ఇంకొకటి స్పర్మియోజెనిసిస్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఇనిషియల్ గా, ఇది స్పర్మటోగోనియా అనమాట.
ఈ స్పర్మటోగోనియా గోనియం ఫస్ట్ది ఇనిషియల్ గా స్పర్మటోగోనియం ఇది చాలాసార్లు మైటోసిస్ జరిగి ఫామ్ అయ్యే సెల్స్ ని స్పర్మటోగోనియా అంటారు స్పర్మటోగోనియం కాస్త స్పర్మటోగోనియా డిఫరెన్షియేట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ స్పర్మటోగోనియా కాస్త సైజ్ పెరగద్ది సైజ్ పెరిగితే దాన్నే మనం ప్రైమరీ స్పర్మటోసైట్ అంటాం అంటే ఏదైతే నేను ఇంకా రెడీగా ఉన్నాను డివైడ్ అవడానికి అని ఫామ్ అవుతుందో అదే ప్రైమరీ స్పర్మటోసైట్ ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది ఫస్ట్ మియోసిస్ డివిజన్ కి అండర్గోన్ అవుతుంది అండర్గోన్ అయితే దాన్ని సెకండరీ స్పర్మటోసైట్ అంటాం దాని తర్వాత ఇది మళ్ళీ మియోసిస్ టూని కంప్లీట్ చేసుకుంటే దాన్ని స్పర్మటిట్స్ అంటాం స్పర్మటిట్స్ అనేవి కదలవు దానికి ఫ్లెజెల్లా ఫామ్ అవుతుంది ఆ ఫ్లెజెల్లా ద్వారా కదులుతుంది దాన్ని స్పర్మటోజోవా అంటారు ఇది స్టేజెస్ ఆఫ్ స్పర్మటోజెనిసిస్ అన్నమాట ఇది అర్థమైందా స్పర్మటోగోనియం దాని తర్వాత స్పర్మటోగోనియా ప్రైమరీ స్పర్మటోసైట్ సెకండరీ స్పర్మటోసైట్ స్పర్మటిట్స్ స్పర్మటోజోవా ఇవి స్టేజెస్ సో ఇప్పుడు ఇక్కడ చెప్పండి దీని ప్లాయిడీ ఎంత సెకండరీ స్పర్మటోసైట్ యొక్క ప్లాయిడీ ఎంత చెప్పండి హాప్లాయిడ్ వెరీ గుడ్ హాప్లాయిడ్ దీని యొక్క ప్లాయిడీ ఎంత డిప్లాయిడ్ వెరీ గుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా పాయింట్ చేశాను దీని ప్లాయిడీ ఎంత డిప్లాయిడ్ డిప్లాయిడ్ దీని ప్లాయిడీ ఎంత ప్రైమరీ స్పర్మటోసైట్ కేమో డిప్లాయిడ్ సెకండరీ స్పర్మటోసైట్ కేమో హాప్లాయిడ్ గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి అది సో ఇనిషియల్ గా ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 46 ఉంటాయి స్పర్మటోగోనియా స్పర్మటోగోనియంలో ప్రైమరీ స్పర్మటోసైట్ లో కూడా దాని తర్వాత వచ్చే వాటి అన్నింటిలోనూ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి ఎందుకంటే హాఫ్ ఉంటాయి కాబట్టి సో ఇందాక చెప్పినవి అవన్నీ సో స్పర్మటోజెనిసిస్ ఫైనల్ గా నాన్ మొటైల్ గా ఉండే స్పర్మటిట్స్ కాస్త స్పర్మటోజోవాగా మారుతాయి ఆ ఫైనల్ స్టేజ్ నే మనం స్పర్మియోజెనిసిస్ అంటాం ఇనిషియల్ గా ఇక్కడ దాకా ఏమో ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్పర్మటోజెనిసిస్ అంటారు ఇక్కడ నుంచి ఈ స్పర్మటిట్స్ నుంచి స్పర్మటోజోవాగా ఫార్మ్ అయ్యేదాన్నే స్పర్మియోజెనిసిస్ అంటారు స్పర్మటోజెనిసిస్ ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్ఫార్మ్ అవ్వడాన్ని స్పర్మియోజెనిసిస్ అంటారు ఓకే నెక్స్ట్ స్పర్మటోజెనిసిస్ ఇంకా హార్మోన్స్ మన మెయిన్ గా గుర్తుపెట్టుకోండి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రెండు హార్మోన్స్ వస్తాయి ఒకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంకొకటి ల్యూటినైజింగ్ హార్మోన్ సో ఇది ఎలాగంటే సో ఫస్ట్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఇది హైపోథలామిక్ నుంచి రిలీజ్ అవుతుంది మామూలుగా పిట్యూటరీ గ్లాండ్ మిగతా అన్ని గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది కానీ పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేసేది హైపోథలామస్ అనమాట ఇనిషియల్ గా హైపోథలామస్ నుంచి గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది ఈ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ కాస్త యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అయినప్పుడు గొనడోట్రోపిన్స్ ని రిలీజ్ చేస్తుంది ఈ గొనడోట్రోపిన్స్ ఏంటి ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి సో ల్యూటినైజింగ్ హార్మోన్ ఏమో లేడీ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేయమని ఆ ఆండ్రోజెన్సే తర్వాత స్పర్మాటోజెనిసిస్ ని స్టిమ్యులేట్ చేస్తుంది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది సెరటోలీ సెల్స్ మీద యాక్ట్ చేసి స్పర్మటోజెనిసిస్ కి ఫ్యాక్టర్స్ ని రిలీజ్ చేస్తుంది ఫైనల్ గా ఏది చేసినా గానీ సెరటోలీ సెల్ కాస్త స్పర్మియోజెనిసిస్ ఆ లాస్ట్ స్టేజ్ ఉంది కదా మనకి స్పర్మటిట్స్ నుంచి స్పర్మటోజోవాగా కన్వర్ట్ అవ్వడం దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది సెరటోలీ సెల్స్ ఈ ఆండ్రోజెన్స్ ఎంటైర్ స్పర్మటోజెనిసిస్ స్పర్మటోగోనియం నుంచి మనకి స్పర్మటిట్స్ దాకా కంట్రోల్ చేసేది ఈ ఆండ్రోజెన్ ఈ ఆండ్రోజెన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి లేడీ సెల్స్ నుంచే ప్రొడ్యూస్ అవ్వాలి ఈ లేడీ సెల్స్ ని ఏది స్టిమ్యులేట్ చేయాలి ల్యూటినైజింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ చేయాలి ఇది అన్నమాట ఎంటైర్ థింగ్ సో ఇంకొకసారి చెప్తాను ఇది ఇంకొకసారి చెప్పి ఎండ్ చేస్తాను ఫస్ట్ ఇనిషియల్ గా గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఇది హైపోథలామిక్ హార్మోన్ అన్నమాట ఈ హైపోథలామస్ నుంచి వచ్చిన హార్మోన్ యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ చేసి ఈ యాంటీరియర్ పిట్యూటరీ రెండు హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంకొకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
ల్యూటినైజింగ్ హార్మోన్ కాస్త లేడీ సెల్స్ మీద యాక్ట్ అయ్యి ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆండ్రోజెనే నథింగ్ బట్ స్పెర్మ్ టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ కాస్త స్పెర్మటోజెనిసిస్ ని మొత్తాన్ని ఎంటైర్లీ కంట్రోల్ చేస్తుంది అనమాట. స్పెర్మటోగోనియం నుంచి స్పెర్మటిడ్స్ దాకా. దాని తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది సెరటోలీ సెల్స్ మీద యాక్ట్ చేసి స్పర్మియోజెనిసిస్ లాస్ట్ స్పర్మటిడ్స్ నుంచి స్పర్మటోజోవాగా కన్వర్ట్ అయ్యేదాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది హార్మోనల్ మెకానిజం అన్నమాట. అర్థమైందా ఇక్కడ దాకా? Yes, ma'am. ఓకే, రేపు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపించేస్తాను ఈ టాపిక్ కి. సో ఇక్కడ దాకా మాత్రం ఒకసారి ఆకాష్ లో గానీ లేదా మోస్ట్లీ ఆకాష్ బుక్ లో ఇంకా డీటెయిల్ గా ఇస్తారు లే కార్తిక్, ఆకాష్ లో ఒకసారి చూ. ఓకేనా? మర్చిపోకు, మొత్తం ఆకాష్ లో ఎంటర్ ఇక్కడ దాకా ఒక్కసారి లైన్ బై లైన్ చదివేసి. జ్యోతి నువ్వు వీటి మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. జ్యోతి ఓవ్యులేషన్ చేస్తుంది, ఆ ఫైనల్ రిలీజ్ చేస్తుంది కదా. అదే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయితే ప్రైమార్డియల్ ఫాలికల్ నుంచి ప్రైమరీ యూస్ అయితే సెకండరీ టెరిషరీ గ్రాఫియన్ ఫాలికల్ ఇదంతా చేసేది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఫైనల్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అది డిఫరెన్స్. ఓకేనా? అర్థమైందా జ్యోతి? ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఈ చాప్టర్ అయిపోయింది కాబట్టి నీకు ఎంటర్ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. కార్తిక్ నువ్వు మాత్రం ఒకసారి ఆకాష్ లోను ఇంకొకటి ఎన్సీఆర్టీ లోను చదివేసి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. అసలు ఏం డౌట్స్ అడగట్లేదు కార్తిక్, నువ్వు బాగా అర్థమైపోతున్నాయా? హలో కార్తిక్, హలో. ఏంటి అసలు డౌట్స్ అడగట్లేదు? అంటే ఇంకా చదవలేదు మ్యామ్, చదివేటప్పుడు డౌట్స్ వస్తాయి. ముందు తీసి చదువు. సరేనా? ఓకే, చదివితే కదా ఏదైనా అర్థం అవడానికి. సరే మ్యామ్, లేట్ చెయ్యొద్దు. సరే.